వెల్కమ్ టు సుమన్ టీవీ. సొరకాయ పచ్చడి చేద్దామండి. సొరకాయ లేత సొరకాయ దొరికితే కనుక జనరల్గా ఉంటుంటే ఓ హాఫ్ మొక్కన్నా సరే సగం సొరకాయ కూర చేసి సగం సొరకాయ పచ్చడి చేసుకోవచ్చు. సొరకాయతో 3-4 రకాల పచ్చళ్ళు చేయొచ్చు. ఉల్లిపాయ టమాటాలు కొంచెం వెల్లుల్లిపాయలు వేసి టమాటాలు వేసి పైన భాగం ఘనంగా తాలింపు పెట్టి ఓ రకం, ఎండుమిర్చి నువ్వులు వేసి ఇంకో రకం, పచ్చిమిర్చితోటి ఎక్కువ వెల్లుల్లిపాయలు అవి ఏమి లేవు, వెల్లుల్లిపాయ వేయకుండా పచ్చిమిర్చితోటి ఇంకో రకం. ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 3 రకాలు చేద్దాం. ఇవాళ పచ్చిమిర్చి రకం చేసి చూపిస్తాను. చాలా సింపుల్, చాలా ఈజీ. దీన్ని చెక్కు తీయటం, ముక్కలు తరిగి పెట్టుకోవటం. ఎండుమిర్చితో ఒక తాలింపులు వేసే పచ్చడి అయితే మనం లేతగా అయితే చెక్కు కూడా తీయక్కర్లా. చెక్కు తీద్దాం, సగం సొరకాయని ముక్కలు చేసుకుందాం. పెద్ద మొక్కడే పెట్టానండి. ఇవేంటంటే పచ్చిమిర్చి ముందు ఒకసారి వాడ్చి తీసేసుకుందాం పక్కకి, తర్వాత సొరకాయ ముక్కలు వాడ్చుకోవచ్చు. సుమారుగా ఒక ఆ మాత్రం సైజు సొరకాయ అనుకోండి, అంత ముక్క అనుకోండి, ఇంత పొడుగు ముక్క. దానికి ఒక 8-10 దాకా పచ్చిమిర్చి పడతాయి. మనం తినే కారము తర్వాత మిరపకాయల కారం రెండు ఆలోచించుకుని పెట్టుకోవటమే అందాజుగా. మిరపకాయలు మగ్గిపోయాక తీసేద్దాము. ఏంటంటే మిర్చి చీరి కానీ సగానికి విరిచి కానీ వేస్తే మీద పడిపోకుండా పేలకుండా ఉంటాయి. ఇదే నూనెలో ఈ తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేద్దాం. నేను మిక్సీలో వేస్తాను, అందుకని పెద్ద పెద్ద ముక్కలు తరిగాను, కాస్త పెద్ద ముక్కలు. మీరు రోట్లో చేసుకునేటట్టు ముక్కలు కొంచెం చిన్నవి తరుక్కుంటే సరిపోతుంది. దీంతోపాటు ఏం చేస్తానంటే ఒక 2 చిన్న టమాటాలు కూడా వేస్తాను. పచ్చడి మంచి కలర్ఫుల్గా ఉంటుంది, లేకపోతే తెల్లగా కనపడుతుంది. ఒక అర స్పూన్ పసుపు, ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసేద్దాము. తొందరగా మగ్గుతాయి, అంటే ఉప్పు తగిలేసరికల్లా సొరకాయలో నీరు వదిలేస్తుంది కదా, ఆ నీరంతా పలసగా అయిపోతుంది, చెక్కచెక్క ఉడికిపోతాయి. తర్వాత నేనేం చేస్తానంటే ఈ సొరకాయ ముక్కలు సరిపడా ఒక ఉసిరికాయంత చింతపండుని నానబెట్టి పెట్టాను. ఈ చింతపండుని కూడా ఇందులో వేసేద్దాం. మనం విడిగా కూడా నానబెట్టి రుబ్బుకోవచ్చు. ఇందులో వేస్తే ఏంటంటే అసలు కనపడకుండా అయిపోతుంది అన్నమాట, నీరు ఎక్కువ వస్తుంది, తొందరగా మగ్గిపోతాయి ముక్కలు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5-10 నిమిషాల వరకు మూత పెట్టి పెడతాం. ఎలాగో నీరు వచ్చేస్తుంది, ముక్కలు మాడిపోతాయన్న భయం ఏం లేదు. కొంచెం మీడియం టు లో మధ్యలో పెడితే సరిపోతుంది. సొరకాయ ముక్కలు ఉడికిపోయినాయండి. ఈ ఉడికిపోయిన సొరకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాలు చల్లారనిస్తే మన పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు కలిపి రుబ్బేసుకోవటం, పైన తిరగమాత పెట్టడమే. ముందు పచ్చిమిర్చిని మిక్సీలో వేద్దాం. ఒకవేళ మీరు రోట్లో చేసుకునేటట్టయితే కూడా మిరపకాయలు ముందు నూరుకుని తర్వాతే సొరకాయ ముక్కలు చింతపండు ఉప్పు అవి వేసుకోవాలి. ఈ ఉడకబెట్టి పెట్టుకున్న సొరకాయ తర్వాత ఏమో చింతపండు టమాటా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా కొంచెం ముఖభావకంగా ఉండేలాగా ఉంచుకుంటే బాగుంది. టమాటాలు బాగా రెడ్గా జ్యూసీగా ఉంటే పచ్చడి ఎర్రగా వస్తుంది, లేకపోతే కొంచెం సుమారైన రంగులో ఉంటుంది. పచ్చడిలో చిన్న పైన పోపు వేసుకుందామండి. మీకు వెల్లుల్లిపాయలు ఛాయిస్ అయితే పైన వేసుకోండి, మన ఛాయిస్ కాదు కాబట్టి మేము వేసుకోవట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి సొరకాయ రెండింటికి నిల్వ ఉండే గుణం లేదండి. ఇది ఒకరోజు పచ్చడే, 2-3 రోజులు నిల్వ పెట్టడానికి ఏమంత బాగుండదు. కావాలి ఉంచుకుందాం ఇంక మిగిలిపోయిందంటే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టండి, ఇంకో రోజు వేసుకోవచ్చు, అంతకంటే నిల్వ పెడితే బాగుండు. నూనె కొంచెం కాగనిచ్చి కాసిని ఆవాలు, ఆవాలు చిటపట్లాడాక కొద్దిగా మినప్పప్పు, 2 ఎండుమిర్చిని చిన్న ముక్కలు చేసి వేద్దాము. ఇది ఊరికే పైన బ్యూటిఫికేషన్కే కానీ అంతకంటే ఏం లేదు. కొద్దిగా ఇంగువ, తర్వాత కాస్త కరివేపాకు, దీన్ని పచ్చడి మీద వేసేసుకుందాం. మీకు చూపించలేదు కానీ గ్రైండ్ చేసేటప్పుడు చిన్న బెల్ల ముక్క వేశానండి, అంటే స్టూడియోలో కూడా చూపించకూడదు అందుకని వేయి, మీకు కనిపించలేదు కానీ అవసరం అనుకుంటే కొంచెం బెల్లముక్కో పంచదారో మీ అలవాటును బట్టి వేసుకోండి. ఛాయిస్ లేకపోతే మానేయచ్చు, కానీ చింతపండు వాడేటప్పుడు కొంచెం బెల్లం వాడితే ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. సింపుల్గా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయే పచ్చిమిర్చి సొరకాయ పచ్చడి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.